జగన్నామ స్మరణే కొంప ముంచిందా తల పట్టుకుంటున్న తమ్ముళ్ళు రాజకీయాలు ఎంతలా మారిపోయాయంటే ప్రత్యర్థిని పట్టుకుని ఎన్ని కొత్త తీట్లు తిడితే అంతలా ఓట్లు పడతాయని అధినాయకులు ఫిక్స్ అయిపోయారు దేశంలో ఎంతటి పెద్ద నాయకుడైనా సరే మైక్ ముందుకు రాగానే తాను చేసిన పనులు చెప్పరు తను ఏం చేయబోతున్నది అసలు చెప్పరు ఎదుటి పక్షాన్ని నానా రకాలుగా తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు మరి దీనివల్ల ఓట్లు నిజంగా రాలతాయా అంటే అసలు రాలవు అని తేలుతూనే ఉంది దేశంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనాలు బీజేపీని గెలిపించారు అంటే ఆ పార్టీ మీద ఆశలు పెంచుకుని పనితీరు చూసి అనుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఏపీలో చంద్రబాబుని గెలిపించినా రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి అవకాశం ఇచ్చినా వారి నాయకత్వం మీద నమ్మకంతో తప్ప మరొకటి కానీ కాదు ఇక ఏపీలో చూస్తే చంద్రబాబుకు కనులు తెరచినా మూసినా జగనే కనిపిస్తున్నారు జగన్ పేరు ఆయన రోజులో తక్కువలో తక్కువ కొన్ని వందల సార్లు జపిస్తూ వస్తున్నారు నిజమే తన చేతుల అధికారాన్ని జగన్ లాగేసుకున్నాడు అన్న అక్కస్ ఉంటుంది మరి ఇంతటి పెద్ద మనిషి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు దానిని దాటుకుని వాస్తవంలోకి రాలేకపోతే ఎలా పార్టీ బాగుపడుతుంది జగన్ని తిడితే ఓట్లు పడతాయి అనుకుంటే చంద్రబాబు కంటే చాలా బాగా సినీ డైలాగులు వల్లిస్తూ పవన్ కళ్యాణ్ కూడా తిట్టగలడు మరి చంద్రబాబు మాత్రం తాను మారనుగాక మారన్ అంటున్నారు జగన్ సైలెంట్గా ఉంటారు ఆయన మీడియా ముందుకు రారు జనాలకు కనిపించరు కానీ ఆయన పేరుని సొంత పార్టీ వారి కంటే ఎక్కువగా చంద్రబాబు లోకేష్ జపిస్తారు ఇది చాలాదా జగన్కి ఉచిత ప్రచారంగా ఉపయోగపడడానికి జగన్ మీద జనాలకు వ్యతిరేకత ఉంటే అది టీడీపీకే ఎందుకు టర్న్ అవ్వాలి ఏపీలో బీజేపీ జనసేన కూటమి కూడా ఉన్నాయి కదా తాను ఏం చేస్తానో చెబితేనే కదా చంద్రబాబుని జనాలు మరోసారి ఎన్నుకునేది ఈ మౌలికమైన విషయాన్ని వదిలేసి చంద్రబాబు జగన్ మీద నిత్యం విమర్శలు చేస్తూ నేల విడిచేశారు దాంతోనే పంచాయతీ ఎన్నికలలో చావు దెబ్బతిన్నారు ఇక మరోవైపు చూసుకుంటే ఏపీలో బలమైన టీడీపీ పడకేసింది క్షేత్రస్థాయిలో కూడా కేడర్ చెదురుతోంది చంద్రబాబుకు వయసు అయిపోయింది అన్న భావన ఇప్పుడు దిగువ స్థాయిలో కూడా చర్చకు వస్తోంది చంద్రబాబు పడుతున్న ఆరాటం ఆయన పేలవమైన పోరాటాన్ని చూసి తమ్ముళ్లే సందేహపడుతున్నారు అయినా చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ముందుకు పోతున్నారు స్థానిక ఎన్నికలలో ఈ విపరీత ప్రచారం ఏంటి దాదాపుగా పదిహేను వందలకు పైగా పార్టీ పదవులు నాయకులకు పంపిణీ చేశారుగా మరి వారంతా ఏమైనట్లు వారికి బాధ్యతలు అప్పగించి చంద్రబాబు డైరెక్షన్కే పరిమితమైతే చాలదా ఎన్ని చేసినా అధికార పార్టీకే మొగ్గు అన్నది తెలియదా మొత్తానికి చంద్రబాబు అభాస్పాలు అవుతున్నారు జగన్ ఫోబియాలో పడి యాక్షన్ ప్లాన్ ఏదీ లేకుండా చేతులెత్తేస్తారు